శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. విషయాసక్తి అనే రసం ఎండిపోవడానికి మార్గం ఏమిటి? వ్యాకుల మనస్కుడవై జగన్మాతను ప్రార్థించు. ఆమె దర్శనం కలిగితే విషయాసక్తి అనే రసం తానుగా ఎండిపోతుంది. కామినీ కాంచనాల పట్ల ఉన్న అనురక్తి యావత్తూ తొలగిపోతుంది. ఆమె నా సొంత తల్లి అన్న భావన ఉంటే ఈ క్షణమే సాధ్యమవుతుంది. మనోవ్యాకులతో ఆమె వద్ద మొరాయించుకుని కూర్చో. గాలిపటం కొనటానికి పిల్లవాడు తల్లి చీరచెంగు పట్టుకుని డబ్బు అడుగుతాడు. మొదట ఆమె డబ్బు ఇవ్వటానికి సుతరాము ఒప్పుకోదు. పిల్లవాడు ఏడుపులు అంకించుకుంటాడు, మొండి పట్టు పడతాడు. వెంటనే ఆమె పిల్లవాడికి డబ్బు ఇస్తుంది. మీరు కూడా అమ్మ వద్ద మొండికెత్తండి, ఆమె దర్శనమిచ్చి తీరుతుంది. అయ్యా, భగవదనుగ్రహం ఎలా కలుగుతుంది? భగవన్నామ గుణకీర్తనలు సర్వదా చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు విషయ చింతనలను త్యజించాలి. పైరు నిమిత్తం పొలంలోకి ఎంతో శ్రమించి నీరు పారిస్తావు, కానీ కలుగుల ద్వారా నీరు బయటకు పోతుంటే ఏం ప్రయోజనం? కోరికలతో కూడుకున్న భక్తిని సకామ భక్తి అంటారు, నిష్కామ భక్తిని అహేతుక భక్తి అంటారు. భగవంతుడా, నీకు ఇష్టమైతే నన్ను ప్రేమించు, లేదంటే లేదు, అయితే నేను మటుకు నిన్ను ప్రేమిస్తాను. ఇదే అహేతుక భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ తీవ్రమైనప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది. పతివ్రతకు భర్త పట్ల గల ఆకర్షణ, తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ, విషయాసక్తునికి విషయ వస్తువుల పట్ల గల ఆకర్షణ, ఈ మూడు ఆకర్షణలు ఒక్కటై భగవంతుని దిశగా మరలినప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది. ఠాకూర్, సంసారాన్ని పరిత్యజించటం మంచిదేనంటారా? సంసార త్యాగం అందరికీ వర్తించదు. భోగతృష్ణల అంతం చూడని వారు సంసారాన్ని త్యజించరాదు. అనురక్తిరహితంగా విద్యుక్త కర్తవ్యాలను నిర్వర్తించాలి. నూనె రాసుకొని పనసతనలు ఒలిస్తే చేతికి జిగట అంటుకోని రీతిలో. ధనవంతుడి ఇంట్లో దాసి తన పనులన్నీ నిర్వర్తిస్తుంది, కానీ ఆమె మనస్సు గ్రామంలోని తన కుటుంబం మీదే ఉంటుంది. అనురక్తిరహితంగా కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఇదొక ఉదాహరణ. ఇదే మానసిక పరిత్యాగం. మీరు సంసారాన్ని మానసికంగా పరిత్యజించాలి, కానీ సన్యాసి ప్రపంచాన్ని బాహ్యంగాను అంతరంగాను త్యజించాలి.